హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వచ్చేసి మనం ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న డబల్ లేయరు, త్రిబుల్ లేయరు అంబ్రెల్లా స్లీవ్స్ ఉన్నాయి కదా, ఆ స్లీవ్స్ని ఎలా కట్ చేయాలి, ఎలా ఫోల్డ్ చేయాలి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ పీస్ని ఫస్ట్ లేయర్ కోసం మనం 15 ఇంచెస్ విడ్త్, 15 ఇంచెస్ లెంగ్త్, 15 15 స్క్వేర్గా దీన్ని కట్ చేసుకునేసిన తర్వాత ఇలాగా మనం ఫస్ట్ ఒక ఫోల్డు, సెకండ్ ఒక ఫోల్డు ఇలా వేసేసుకున్నాం. వేసిన తర్వాత మనం ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకొని మార్కింగ్ చేద్దాం. ఇలాగ మనం స్టిచ్ చేసిన బ్లౌజ్, ఏ బ్లౌజ్కి అయితే మనం అటాచ్ చేయాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ దగ్గర వరకు మనం ఇలాగ టేప్తో కొలిచేసుకుందాం. 8 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్ ఇది. మనం ఇప్పుడు 8ని హాఫ్గా మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే 4 వస్తుంది కదా మనకి, ఆ 4 ఇంచెస్ని మనం 1/2 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి. ఇలాగ 4.5 డౌన్కి నేను మెజర్ చేస్తున్నాను. 4.5 ఇంచ్ని ఈ సెంటర్ నుంచి మనం ఇక్కడ నుంచి ఈ డౌన్ నేను ఒక సైడ్, ఏదో ఒక సైడ్ 4.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇక చూడండి ఫ్రెండ్స్, 7.5 ఉంది కదా ఈ లెంగ్త్, అంటే 5 ఇంచెస్ నాకు ఎగ్జాక్ట్ కావాలి. మా నార్మల్ స్లీవ్ వచ్చేసి 5 ఉంది, నేను వచ్చేసి 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 7.5 దగ్గర మనం టోటల్గా ఇలాగ మార్క్ చేసుకునేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఈ రౌండ్ని మనం కట్ చేసుకునేది. ఫస్ట్ వచ్చేసి మనం ఈ రౌండ్ని కట్ చేసుకునేది ఇలాగ కట్ చేసామా. ఇందాక మనం ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ తీసుకొని 8 ఇంచెస్ని ఆఫ్ చేసుకొని 4 ఇంచెస్ ఇక్కడ పెట్టాను కదా ఫ్రెండ్స్, 4.5 ఇంచ్ ప్లస్ చేశాను కదా, ఇక్కడ 4.5 దగ్గర ఎక్కడైతే మనం మార్క్ చేసామో ఆ 4.5 దగ్గర నుంచి దీన్ని మళ్ళీ ఒక 1/2 చేసేసుకుందాం. 4.5 కదా, ఇలాగ 1/2 ఇంచ్ మనం ఆ 1/2 ఇంచ్ దగ్గర, అంటే ఇలా పెట్టేసుకున్న తర్వాత 4.5 ఎక్కడైతే ఉంటుందో మంది అక్కడ నుంచి 1/2కి మనం ఇలాగ మార్క్ చేసుకుందాం. 2.2 కదా ఫ్రెండ్స్, ఈ 1/2 మెజర్మెంట్ నుంచి ఈ 2.2ని కూడా మనం ఇక్కడ మెజర్ చేసుకున్నాం. అలాగే సేమ్ మెథడ్లోనే ఇక్కడ కూడా మనం ఒక మార్కింగ్ పెట్టాం. అలాగే మనం ఇక్కడ కూడా సేమ్ ఒక మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని నీట్గా ఇలాగ రౌండ్ షేప్గా కలిపేసుకున్నాం ఇలాగ. చూసారా ఫ్రెండ్స్, ఈ రౌండ్ని నేను ఇలాగ కలిపేశాను. ఇప్పుడు మనం ఈ షేప్ని కట్ చేసుకునేద్దాం. ఇలాగ మనం మార్క్ చేసిన తర్వాత ఈ పీసుల్ని కదలకుండా మనం ఇలాగ ఓపెన్ చేసుకునేసి ఈ షేప్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. డబల్ ఫోల్డింగ్ మీద ఫోల్డ్ ఉండేది కదా, అప్పుడు కట్ చేయకూడదు, మనం ఓపెన్ చేసుకొని ఒక సైడ్ మాత్రమే మనం ఈ షేప్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకునే ముందు ఒకసారి మనం 8 ఇంచ్ కదా ఉన్నది మన ఆర్మ్ రౌండ్, ఒకసారి ఇలాగా మనం ఉంచేసుకొని కరెక్ట్గా చెక్ చేసేసుకుందాం. 8 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్ ఇది, దీన్ని మనం కట్ చేసేసుకుందాం. 8 ఇంచెస్ సపోర్ట్ కోసం మనం కావాలంటే పిన్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కని మనం పక్కన ఉంచేద్దాం. సెకండ్ లేయర్ కోసం ఇంకో పీస్ని మనం కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీన్ని వచ్చేసి నేను 13 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చి నేను 15 ఇంచెస్ తీసుకున్నాను, సెకండ్ వన్ వచ్చేసరికి 13 ఇంచులు, ఫస్ట్ 15, సెకండ్ వచ్చి 13 తీసుకున్నాను. దీన్ని కూడా మనం సేమ్ అదే మెథడ్లోనే డబల్ ఫోల్డ్ లాగా
4 days చేసుకుందాం అలాగే మనం ఇక్కడ 6 and half వచ్చింది ఆ 6 and half కి మనం సేమ్ మొత్తం అంతా అలాగే మార్కింగ్ చేసి దీన్ని కూడా ఒక రౌండ్ లాగా మనం డ్రా చేసుకొని కట్ చేసేద్దాం ఫస్ట్ ఈ 6 and half ని మనం ఇలాగా కట్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఇది సెకండ్ లేయర్ కోసం నేను 13 ఇంచెస్ తీసుకున్న పీస్ని కట్ చేశాను థర్డ్ లేయర్ కోసం ఇంకో పీస్ని కూడా ఇలాగే సేమ్ కట్ చేద్దాం మనం దీని పక్క నుంచి ఇంకో పీస్ని కూడా నేను 10 ఇంచ్ విడ్త్ 10 ఇంచ్ లెంగ్త్ తీసుకున్నాను ఇంకొక ముక్కను కూడా థర్డ్ ముక్కని దాన్ని వచ్చేసి మనం ఇలా ఇది వచ్చేసరికి 5 1/2 వచ్చింది మనం 5 1/2 దగ్గర దీన్ని కూడా ఒక రౌండ్ షేప్ వేసేసుకుందాం కదలకుండా నీట్గా ఉంచుకొని మనం ఈ రౌండ్ను కూడా కట్ చేసుకునేద్దాం ఇలా ఏదైతే సెంటర్ ఉంటుందో ఇక్కడ కార్నరు అక్కడ మనం గుర్తుపెట్టుకోవడం కోసం ఒక మార్క్ కూడా డార్క్గా లోపల సైడ్ చేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఇలాగా ఓపెన్ చేసుకొని అలాగే ఈ ముక్కును కూడా ఓపెన్ చేసి ఎక్కడైతే సెంటర్ మార్కింగ్ ఉందో ఇలాగ ఎగ్జాక్ట్గా ఉండేట్గా పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం 4 1/2 ఇంచి ఒకసారి ఈ హాఫ్ నుంచి ఒక సైడ్కి 4 1/2 ఇంచ్ కదా ఆ బ్లౌజ్ ఆ పీసెస్లో కూడా పెట్టినాం పెద్ద పీస్లో మనం దీంట్లో కూడా 4 1/2 ఇంచి ఇలా ఉంచి హాఫ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి సేమ్ 2.2 మనం మార్కింగ్ చేసుకునేద్దాం ఇలాగ మనం దీన్ని కూడా రౌండ్ షేపు డ్రా చేసుకునేద్దాం ఇప్పుడు ఈ రౌండ్ను కూడా మనం కట్ చేసుకునేద్దాం ఇది వచ్చి థర్డ్ లేయరు ఇది వచ్చి సెకండ్ లేయరు ఆల్రెడీ మనం ఫస్ట్ లేయర్ని కట్ చేసాము ఇలాగ కట్ చేసుకుంటాం కదలకుండా పిన్ వేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ సేఫ్టీ పిన్ వేసుకుని కట్ చేసుకోండి గుండు పెట్టి ఇలా చూసారా ఇప్పుడు మనం ఎలా అటాచ్ చేయాలో చూద్దాం ఇలాగ మనం ఈ 3 లేయర్స్ని ఒకదాని లోపల ఒకటి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉండేట్టుగా ఉంచుకొని ఇప్పుడు అటాచ్మెంట్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ని తీసుకున్నాం తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఈ 3 పీసెస్ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎగ్జాక్ట్గా మన షోల్డర్ మీద పెట్టేసుకుందాం ఇలా ఉంది కదా ఇలా ఉన్నదాన్ని మనం ఇలా ఇప్పుడు ఇట్ సైడ్ హాఫ్ అట్ సైడ్ హాఫ్ ఇంచ్ని డిస్టెన్స్తో మనం కుట్టుకొని వచ్చాము ఫ్రెండ్స్ ఇలాగ మనం ఇలాగా హాఫ్ కుట్టుకు వచ్చిన తర్వాత మనం
outside kuda same half ni manam stitch cheskochedam chusara ellaluku anapadutundo it side kuda half ni manam finish chesedam children friends finish ayye sariki ilaga vachesindi man hands three layers ippudu ikkada down side lo manam pico cheskunnam ante super ga kanipistadi video gana nachinatayite like you and friends subscribe chesedi marchipovadan friends pakkane unna bell button kuda nokkandi thank you for watching friends.